नमस्ते वेलकम टू टीवी 6 न्यूज समाचारों में कर्तव्यम नेन विजय बुलेटिन मुद्दे हेडलाइंस गुजरात गुलामला हैदराबाद गुलाबीला एदि कावालो तेलुसुकोवालन्न केटीआर थिएटर्ल रीओपनिंग कु उत्तर्वुलु कोविड निबंधनलतो अनुमतुलु इच्चिन टी सर्कार नेडु तिरुमलकु राष्ट्रपति रामनाथ कोविंद स्वागतं पलकनुन्न सीएम जगन दूसुकोस्तुन्न नीवर तुफान कोस्ता रायलसीम जिल्लालकु भारी वर्ष सूचन डीटेल चूदा बंगाखात में एर्पड़ वायुगुंड तीव्र वायुगुंड मारे इधी ने तुफान मारत वातावरण शाख अच्छा वे वे इर गंटो तीव्र तुफान मारबोदे नीवर का पेरपेन तुफा रेप सायंत्र तमिलनाडुमपुर करेकल मध्य तीरा दाटे अवकाश वातावरण शाख अधिकार इक वायुगुंड प्रभाव तो इपटे गंटक याबे किमीटर् पैगा वेगत तो ईदर गल तुफा तीर दाटे समय में गंटक नूट इरव कि वेगत బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే రాయలసీమ దక్షిణాంధ్ర జిల్లాలో ముందు జాగృత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశించింది. వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళాలని తుఫాను వల్ల ఏర్పడిన నష్టాన్ని తగ్గించేలా జాగృతలు తీసుకోవాలని సూచించింది. ఈ కర్నూలు నంద్యాల ఆధోనిలో కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. రేపు కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తమైన అధికారులు కోస్తాలోని అన్ని వాటర్ రేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లను పునఃప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ 50% సీట్ల భర్తీతో థియేటర్లు ప్రారంభించుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లు మార్చి 15 నుంచి మూతపడ్డాయి. సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్లు కలిపి రాష్ట్రంలో దాదాపు 650 వరకు ఉంటాయి. ఇవన్నీ మూతపడడంతో సినిమా రంగం అతలాకుతలమైంది. థియేటర్లో పనిచేసే సిబ్బంది, చిత్ర నిర్మాణాల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది ఉపాధి కోల్పోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అన్లాక్ చేస్తూ కొన్ని రకాల సేవలకు అనుమతి ఇచ్చింది. ఆ కోవలోని 50% సీట్ల భర్తీతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్లాక్ 5లో భాగంగా థియేటర్లకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లో ఆవల ఉండే సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రకటించింది. 50% సీట్ల భర్తీతోనే థియేటర్లు నడపాలని తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని ప్రకటించింది. థియేటర్లో పనిచేసే సిబ్బంది, తిరుబండారాల షాపుల్లోని సిబ్బంది పాటు ప్రేక్షకులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. థియేటర్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. గుంపులు గుంపులుగా జనం ఉండకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి షో ముగిసిన వెంటనే థియేటర్ ఆవరణ, ఇతర కామన్ ఏరియాలను శానిటైజ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. థియేటర్లో లోపలి భాగంలో ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూసుకోవాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ టీఆర్ఎస్ అని, గల్లీ పార్టీ కావాలో ఢిల్లీ పార్టీ కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. రెండు జాతీయ పార్టీల నేతలు ఓట్ల కోసం వస్తే ఏం చేశారో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డిని హైదరాబాద్ కోసం కేంద్రం 60 పైసా పనిచేస్తుందని నిలదీయాలని సూచించారు కేటీఆర్. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఏం లేదని, తెలంగాణ పైసలతో ఢిల్లీలో కులుకుతున్నారని మండిపడ్డారు. మేము చెబుతున్న లెక్క తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు కేటీఆర్. నేను అడిగిన నిన్న హిసాబ్ కితాబ్ అడిగిన కిషన్ అన్న బాగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు వచ్చి అమిత్ షా వస్తాడు వచ్చి హమ్నే తెలంగాణకు 1 లక్ష కరోడ్ దియా అంటాడు. నేను కూడా అర్థం కాలేదు నాకు కూడా ఇదేం కథ అని చెప్పి లెక్కలు తీపించాను. నేను కూడా టీపీ సేమ్ తెలియదు ఇందరికేనా. తెలంగాణ ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీ ద్వారానే సాధ్యమని విశ్వసిస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. హైదరాబాద్లో 67,000 కోట్లు ఖర్చు పెడితే వరదలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలలో
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమైన విషయాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు మరి ఈ అవినీతి రాజకీయాల నుంచి ఈ కుటుంబ రాజకీయాల నుంచి ఈ డైనాస్టీ పాలిటిక్స్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఒక తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడెక్కడ కుటుంబ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కూడా మార్పు జరుగుతా ఉంది అది హర్యానా తీసుకున్నా అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా అది బీహార్ తీసుకున్నా అది కర్ణాటక తీసుకున్నా లేక అనేక రాష్ట్రాలలో కూడా వరుసగా కుటుంబ రాజకీయాలకు దేశంలోని యువత దేశంలోని ప్రజలు ఈ రోజు చరమగీతం పాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలని ఈ రోజు ప్రజలు మార్పు కోరుతున్నారు కేసీఆర్ మళ్ళీ అబద్ధాలు చెప్పారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గత హామీలనే కేసీఆర్ మళ్ళీ చదివి వినిపించారని అన్నారు అమలు చేయని హామీలనే టీఆర్ఎస్ మళ్ళీ చెప్పిందని టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని చెప్పారు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ మాటలకు చేతలకు పొంతన ఉండదని అన్నారు సెల్యూళ్లు దోబిఘాట్లకు ఉచిత విద్యుత్ అని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి త్రాగునీటి కోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదని అన్నారు ఎన్ని పేదలకు ఇచ్చారో చెప్తారని భావించాం కానీ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా అవే మాటలు 2014 నుంచి అసెంబ్లీలో బయట వారు వారి కుటుంబం మాట్లాడుతున్నటువంటి మాటలే అరిగిపోయిన రికార్డు లాగా మళ్లీ వేశారు ఈరోజు 2016లో హైదరాబాద్ ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో అవే హామీలను అమలు చేయకుండా మళ్ళీ ఇందులో రాశారు గతంలో చేసినటువంటి హామీలు అమలు చేస్తుంటే మీకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మీకుంది మీరు అమలు చేయకుండా అవే మళ్ళీ రోజు ప్రింట్ చేసి మళ్ళీ ప్రజల ముందు పెడితే ప్రజలు జ్ఞాపక శక్తి లేరని కేసీఆర్ గారు అనుకుంటున్నారు పత్తి రైతుల పట్ల సీసీఎస్ అధికారులు తీరేమీ బాగోలేదు పత్తిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చి గంటల కొద్ది క్యూలో నిల్చున్న చివరకు రైతులకు సీసీఎస్ అధికారులు దిమ్మ తిరిగి షాక్ ఇస్తున్నారు 3 రోజులు నిద్రాహారాలు మాని కాలు లాగేలా క్యూలైన్లో నిల్చున్న పాపానికి 3వ రోజు పత్తి బాగోలేదని నింపాదిగా చెప్తూ పత్తి రైతుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు సీసీఎస్ అధికారులు సీసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి దళారుల బారి నుంచి తప్పించుకొని మంచి లాభం పొందాలని ప్రభుత్వం వైపు చెప్తుంటే ఇందుకు భిన్నంగా సీసీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు పత్తి బాగోలేదని రైతులను కన్నీటితో కడుపు నింపుకోవాలని ఇంటికి తిరిగి పంపుతున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగిడూరు పట్టణంలోని ముగితి రోడ్లో ఉన్న నటరాజ్ జిన్నింగ్ మిల్లు దగ్గర పత్తి రైతులు ఆందోళనకు దిగారు పగలు రాత్రి అని తేడా లేకుండా 2 రోజులు తిండి తిప్పలు లేకుండా పత్తిని అమ్మేందుకు ఓపికగా క్యూలైన్లో నిలబడితే చివరకు పత్తి బాగోలేదని మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారా అంటూ రైతులు ఆందోళనకు దిగారు రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వం విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామనేని ఉదయభాను అన్నారు జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం విప్ సామనేని ఉదయభాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి రైతులు పండించిన ధాన్యం పంటను ఎఫ్ఏక్యూ ధాన్యానికి కనీస మద్దతు ధర కొనుగోలు చేయడం ద్వారా జరుగుతుందని తెలిపారు ఏ పంటకి ఉపయోగపడుతుంది ఏ పంట వేస్తే
రైతుకి లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా అనేక రకాల సాంకేతికపరమైన మరి వారికి అందరూ కూడా సూచనలు అందించి మన ప్రభుత్వం ఇవాళ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి సొసైటీ ద్వారా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇవాళ దళారులందరికీ కూడా రైతు వారు పండించిన పంటని అమ్మకుండా వారికి మద్దతు ధర ఇచ్చేలాగా ప్రధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వివిధ కంపెనీల వ్యాక్సిన్ ట్రయల్స్ ముఖ్యమైన దశలను దాటి వినియోగానికి చేరువవుతూ ఉండడంతో అవి అందుబాటులోకి వచ్చాక దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విధానం వ్యూహంపై ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రులతో రెండు విడతలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ముందుగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆ తరువాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై సమీక్ష జరపనున్నారు. కరోనా వ్యాక్సిన్కు సంబంధించి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 3వ విడత ట్రయల్స్ వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి కాబోతున్నాయి. అయితే ఈలోగానే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనేకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్కు బ్రిటన్ ప్రభుత్వం గనుక అనుమతులు మంజూరు చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యాక్సిన్ భారత్లోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. భారత్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనేకా వ్యాక్సిన్పై పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలో 3వ విడత క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే వ్యాక్సిన్ను వినియోగించుకునేందుకు సిఐఏకి డీజీసీఏ అనుమతులు మంజూరు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ విధానం ఎలా ఉండాలి అనే దానిపై వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు తిరుమలకు రానున్నారు. శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి సతీ సమేతంగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. ముందుగా తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక మధ్యాహ్నం రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. రాష్ట్రపతి దంపతులు తిరుమలలో ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తరువాత శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మహాద్వారం వద్ద వారికి ఇస్తికఫాల్ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. దర్శనాలు పూర్తయ్యాక కాసేపు పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని తిరిగి 4 గంటల సమయంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అహ్మదాబాద్కు వెళ్తారు. రాష్ట్రపతి దంపతులు వారి సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ఘాట్ రోడ్డులను ఆంక్షలు విధించారు. కోవిడ్ ప్రయాణానికి గంట ముందు నుంచే కొండపైకి ఇతర వాహనాన్ని అనుమతించారు. ఘాట్ రోడ్లో భద్రతా సిబ్బంది ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించగా కల్వర్టుల దగ్గర బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ నగరంలో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ అధికార పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బీజేపీ నేతలు గరంగరమవుతున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. గ్రేటర్లో ప్రభుత్వ ఆస్తులు, పబ్లిక్ టాయిలెట్లపై టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చించివేయాలంటూ పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునివ్వడం కలకలం రేపింది. ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండగా ఈ ఫ్లెక్సీల ఎర్వేతతో వాతావరణం మరింత వేడెక్కింది. పిల్లర్లు, స్పెషల్లీ పబ్లిక్ టాయిలెట్లు, బస్ స్టాండ్లు, ఇంకా పబ్లిక్ టాయిలెట్ పనిచేయదు కానీ మీద మాత్రం బొమ్మ పెడుతున్నావు. నువ్వు ఇవాళ నోటిఫికేషన్ తెస్తున్నావు, ముందే ఏజెన్సీలతో మాట్లాడుకుంటున్నావు, తెల్లారి బొమ్మలు తీసుకొని పెట్టేస్తున్నావు. ఇవడయ్యే సొత్తు అనుకుంటున్నావు? ఏం రేటుకి ఇచ్చినావు? వాడు ఏజెన్సీడు ఎందుకు టెండర్లు కాల్ ఫర్ చేయలేదు? 2 గంటలు టైం ఇస్తే టెండర్ కాల్ ఫర్ చేసి అన్ని పార్టీలకి నువ్వు ఇచ్చిన దానికంటే 10 ఇంతలు ఎక్కిస్తాం. అర్థమైందా? నువ్వు జిహెచ్ఎంసీకి, ఇది పొలిటికల్ పార్టీలకు సంబంధించింది, ఎలక్షన్లకు సంబంధించింది, నీకంటే 10 రేట్లు ఎక్కువచ్చి తీసుకుంటుంటే మేము. నువ్వు లోపల లోపల మాట్లాడుకొని ఓవర్ నైట్ చేసేసుకొని పొద్దున్న లేవగానే నింపేస్తే ఎడికెళ్ళి నడుస్తుంది అనుకుంటున్నావు? మేము 10 ఇంతలు ఎక్కువ ఇస్తుంటే జిహెచ్ఎంసీకి ఆమదాని ఎక్కువ వస్తుండే. ఎంత ఏజెన్సీకి ఇస్తేంది? ప్రాపర్టీ గవర్నమెంట్ అది, ట్రాన్స్పరెన్సీ ఉండాలా? అర్థమైందా? మొత్తం కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా గవర్నమెంట్ సొత్తు మీద ఎక్కడా కూడా బొమ్మలు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ కన్నుమూశారు. గౌహతిలోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇక లేరు. ఆగస్టు 25న గొగోయ్ కరోనా బారిన పడగా చికిత్స అనంతరం అక్టోబర్ 25న డిశ్చార్జ్ అయ్యారు.
మళ్ళీ అనారోగ్యం బారిన పడడంతో నవంబర్ 2న ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి నిన్న సాయంత్రం మృతి చెందినట్లు గౌహతి మెడికల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తరుణ్ గొగోయ్ 2001 నుంచి 2016 వరకు అస్సాంలో కాంగ్రెస్ పార్టీని 3 సార్లు గెలిపించడమే కాకుండా 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాగా అస్సాం సీఎం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ టీడీపీ కూడా గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసింది. గ్రేటర్ ఎన్నికలో టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేయడంతో పాటు పేదలందరికీ ఉచిత నల్ల కనెక్షన్ ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించారు. పూర్తి స్థాయిలో వైఫై నగరంగా చేయడానికి కృషి చేస్తామని, ప్రతి ఇంటికి పైప్లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా, పేదవారికి పక్కా గృహాలు నిర్మిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మాటలకే పరిమితమై టీఆర్ఎస్ కావాలో, అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి విజన్ 2020 డాక్యుమెంట్ను ప్రజల ముందు ఉంచి దాన్ని ఆచరించాలనే ఒక గొప్ప మనసుతోని నిరంతరం శ్రమించి దానికి అనుగుణంగా బాటలు వేస్తే తర్వాత చిన్న ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తే నేడు ఇవాళ విజన్ 2020 ఆచరణలోకి వచ్చింది. వందలాది మంది బలిదానాలతో ప్రత్యేక రాష్ట్ర కళ సహకారమైందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని పొలిటికల్ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని అన్నారు. నిజాం హయాంలోనే హైదరాబాద్కు ఎన్నో పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు రేవంత్. నిజాం కట్టడాలు పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు ఆయన. తెలుసు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కొన్ని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని నవాబులు నిర్మించి వందల సంవత్సరాల ఇక్కడికి వచ్చే జనాభాను ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఈ హైదరాబాదు ముఖ చిత్రాన్ని ఒకసారి చూసినప్పుడు, ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలు మేము ఎస్సీజెడ్లు తీసుకొస్తున్నాం, మేము ఐటీ కంపెనీలను తీసుకొస్తున్నాం, వ్యాపార పెట్టుబడులను తీసుకొస్తున్నాం అనేది అయితే చెప్తున్నారో, కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిజాం ఆ కార్యక్రమాలను చేసాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్ గులాంలా, హైదరాబాద్ గులాబీలా, ఏది కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్. థియేటర్ల రీఓపెనింగ్ కు ఉత్తర్వులు, కోవిడ్ నిబంధనలతో అనుమతులు ఇచ్చిన టీ సర్కార్. నేడు తిరుమలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, స్వాగతం పలకనున్న సీఎం జగన్. దూసుకొస్తున్న నివర్ తుఫాన్, కోస్తా రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ 6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.